సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు రాష్ట్రమంతా కొనసాగుతున్నాయి. రేపు సిరిసిల్లలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగునున్నాయి. దీంతో పూల మార్కెట్లు భారీగా రద్దీ కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా పూల విక్రయాలు, పూల ధరలపై వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. సిరిసిల్ల సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లా అంటే ఇటు కార్మిక క్షేత్రం, అటు ధార్మిక క్షేత్రం వేములవాడ. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు రేపు జరగనున్నాయి. దీంతో ఇక్కడ సిరిసిల్ల మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ మార్కెట్లోకి ఎలాంటి పూలు తీసుకొచ్చారు, ఇక్కడ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి, అలాగే పూల విక్రయాలు ఎలా కొనసాగుతుందని చెప్పి అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ఏ ఊరు మీది? మాది రాశల తిమ్మపురం. చెప్పండి, రాశల తిమ్మపురం. ఏమేమి తీసుకొచ్చిన పూలు? ఇగో ఇంత తంగేడు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, బంతి పువ్వులు, గునుక పువ్వు తీసుకొచ్చినాం. ధరలు ఎక్కువ లేవు, అడిగినట్టు ఇస్తే అడిగినట్టు పోతుంది. అంతే. ఓ పొద్దుగాల వచ్చిన తక్కువ తక్కువ మాకు జాగలు దొరకక అమ్ముకునేటోళ్ళు మంచిగానే అమ్ముకుంటారు. పోలీసు వాళ్ళు కూర్చుండని ఇత్తలేరు. మేలు రోడ్కు ఈ సందులో వచ్చి కూర్చుంటే అత్తలేరు, గిరాకీ ఏం లేదు, ఎవరు ముడతలేరు, పడతలేరు. ఏమేమి పూలు తీసుకొచ్చారు? ఇవే పేర్లు: పట్టుకుచ్చులు, తంగేడు పువ్వు, గునుకం, బంతిపూలు. మార్కెట్లో బంతిపూలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ బంతిపూలు ఎట్లా అమ్ముతున్నారమ్మా? చెప్పండి, బంతిపూలు ఎట్లా అమ్ముతారు? 50 రూపాయలు. అవి పచ్చ ఎట్లా? ఇవి ఎట్లా? ఇవి కూడా 50 రూపాయలకు. 50 రూపాయలకు కిలో? 50 రూపాయలు కిలో అమ్ముతారా? ఎవరు? బలమల్పల్లె. బలమల్పల్లె. ఏమేమి తీసుకొస్తాం మార్కెట్లో? నేను ఇగో గునుక పువ్వును పట్టుకొచ్చాను. అంటే ఎట్లా ఎట్లా ఇస్తున్నావు? ఇవి 4 గట్లు ఇస్తున్నా. 100కు 4, 5. 100కు 4, 5. ఎట్లుంది మరి గిరాకీ? మంచిగానే ఉంది, పర్లేదు. అంటే మార్కెట్లో అయితే కొంత జనం తక్కువనే ఉందని చెప్పవచ్చు. కొంతమంది అయితే గిరాకీ లేదని చెప్తున్నారు, మరికొంతమంది ఉందని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ పూలను కొనుగోలు చేసి ఇక్కడికి వస్తున్నారు. ఎట్లా కొన్నారు ఏందని చెప్పేసి అడుగుదాం. అమ్మ, మీ ఏమేమి కొనుగోలు చేసారు బతుకమ్మకు? బంతి పూలు, గునుక పూలు. ఎట్లా ఎట్లా కొనుగోలు చేసారు? 60 రూపాయల కిలో బంతి పువ్వు. ఓకే, అంటే గత సంవత్సరం కంటే ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయి? బంతి పూలే కానీ మిగతా రేట్లే కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి ఈసారి. పోయినసారి కంటే కూడా ఈసారి చాలా బాగున్నాయి. పువ్వు కూడా ఇంకా అప్పటి వరకు సాయంత్రం ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. చాలా సందడిగా ఉంటుంది. మంచి రేట్లకే అమ్ముతున్నారు, బాగానే ఉంటుంది, పర్వాలేదు. అంటే ఏమేమి పూలతో మీరు ఎక్కువ కొనుగోలు చేస్తారు? తంగడి పువ్వు, గునుగు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, రకరకాల బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అన్ని రకాల పూలతోటి కూడా బతుకమ్మ చాలా అందంగా పేర్చి, అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి, గౌరమ్మ కాబట్టి అన్ని రకాల పూలతో చాలా పెద్దగా అలంకరించి చాలా బాగా చేసుకుంటాము. దుర్గాదేవి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా గడుపుకుంటాము ఈ రోజులన్నీ. ఎందుకంటే గత సంవత్సరం రేట్లు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? పర్వాలేదండి, మాకు బాగానే అనిపిస్తున్నాయి రేట్లు. అప్పటికిప్పటికి ఏమంత తేడా లేదు, బాగానే ఉన్నది. ఇంకా అప్పటి వరకు కూడా చాలా వస్తుంది పువ్వు. రాత్రి కూడా అందరూ ఇక్కడే పడుకుంటారు పువ్వు అమ్మడానికి కూడా. ఇంకా సందడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతా బాగా అనిపిస్తుంది, అంతా బాగుంది. ఓకే, అంటే పువ్వు మనకు పుష్కలంగానే దొరుకుతుందని చెప్తున్నారు. మనకు ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏమేమి ఎట్లా అమ్ముతున్నారని చెప్పి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఏమేమి అమ్ముతున్నావు? బంతి పూలు, శాంతి పూలు, మక్క కంకులు. గిరాకీ ఎట్లుంది? సద్దుల బతుకమ్మ కదా, గిరాకీ ఉన్నదా లేదా తక్కువ ఉంది? ఎట్లుంది గిరాకీ? లేదు, పోయింది గిరాకీ. ఏం గిరాకీ లేదు. తోటలు పెట్టుకొని తెచ్చుకొని అమ్ముకుంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అంటున్నారు, పురిగిపోతుంది. ఏం గిరాకీ లేదు. అంటే పోయిన సంవత్సరం కంటే పూలు ఎక్కువనే వండినాయి. ఎట్లా? పోయిన సంవత్సరం కన్నా ఎక్కువనే వండినాయి. పోయిన సంవత్సరం కన్నా తక్కువ ధర ఉంది. పోయిన సంవత్సరం 100 ఉంటే ఇప్పుడు 40, 50 ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం కొంత పూల రేట్లు తక్కువగా ఉన్నాయి. కొంత ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు. లేదా మీరు కొనుగోలు వచ్చారా? గునుక పువ్వు కొన్నాము, ఇంత పట్టుకుచ్చలు కొన్నాం, తంగడి పువ్వు, వీటి వాడికి బంతి పువ్వులు ఇవన్నీ కొన్నాం సార్. బాగా రేటు పడ్డాయి. అంటే అన్ని రకాల పూలు దొరుకుతున్నాయి మార్కెట్లో? మరి అన్ని రకాలు దొరుకుతున్నాయి, అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇక మేము మండపల్లి నుంచి వచ్చినాం సార్. ఇక కొంటున్నాం, పోతే వెళ్తున్నాం. ఇక అన్ని రకాల పూలు దొరుకుతాయని చెప్తున్నారు బాబు ఏ ఊరు మీది బాగానే ఉన్నట్లే నీ దగ్గర ఆ రావణపల్లె బాబు ఆ రావణపల్లె నేను ఎప్పుడు వచ్చాను నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు నేను 10 గంటలకు వచ్చా మరి గిరాకీ ఎట్లా ఉంది ఇయాల మరి దండిగా ఉంది గిరాకీ మంచిగా లేదు సార్ అంతేనా ఆ బాగా డౌన్ ఉంది ఆ అంటే ఎందుకంటే పూలు అన్న ఎక్కువ తక్కువ వండినాయా లేకపోతే తక్కువ ఉన్నాయా ఏ పూలు పూలే పుష్కాలం వచ్చినాయి పూలే బాగా వచ్చినాయి అంటే ప్రస్తుతానికి అంటే పూలు ఎక్కువ రావడం వల్ల కొంత గిరాకీ తక్కువనే ఉంది అలాగే కొంత మాకు గిట్టుబాటు కూడా అవుతుందని చెప్పేసి ఇక్కడ పూల వ్యాపారులు చెప్తున్నారు అన్ని రకాల పూలు మాత్రం దొరుకుతున్నాయని చెప్పేసి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇప్పటి మధ్యాహ్నం వరకు ఇట్లా ఉంటే సాయంత్రం వరకు కూడా ఏమైనా మార్కెట్ ఇంకా జనాలు వచ్చే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు ఎదురు చూస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మల్లికార్జున్తో బాబు యాదవ్ బేసిక్ సిరిసిల్ల నుండి